నగరపాలక సంస్థలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మూడు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారని ఎమ్మెల్సీ మాధవ్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలు జరుగుతున్న 3, 9, 16 వార్డు హలో మాధవ్. జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్, ఆర్ఎన్వి రెడ్డి, మాలకొండయ్య, పైడ, కృష్ణమోహన్, లక్ష్మీ ప్రసన్న, రమేష్ వార్డులో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం జరగదని తెలిపారు. చరిత్ర కలదు, ఆ విధంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేసినందుకు కొన్ని జాగ్రత్తలు వహించండి, ఆల్టర్నేటివ్స్ ఆలోచించేయండి అని తప్పకుండా అడిగే హక్కు ఉంది. భవిష్యాగాన్ని కలవడం జరిగింది, ఆల్టర్నేటివ్స్ చెప్పడం జరిగింది. ప్రజల యొక్క ఆందోళన, కార్మికుల యొక్క ఆందోళన ఇష్టపోకుండా స్టీల్ ప్లాంట్ యొక్క అభివృద్ధి కోసం, స్టీల్ ప్లాంట్ ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి అన్ని ఆలోచన చేస్తామని చెప్పి ఎవరు నష్టపోకుండా లేవు. కనుక అటువంటి పలాయనవాదం చిత్తించింది రాష్ట్ర ప్రభుత్వం. కనుక తప్పనిసరిగా కార్మికులకి సంఘీభావం తెలియజేయడానికి మేమే వ్యతిరేకించడం లేదు. తప్పనిసరిగా కాకినాడ ఇంకా 2 రోజులే ఉన్నాయి కనుక క్యాంపెయినింగ్ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు ఈ క్యాంపెయినింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. వర్షం ఉన్నా కానీ మా కార్యకర్తలు తీసింది ఈ క్యాంపెయినింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపెయినింగ్ కి మా పెద్దలు ఎమ్మెల్సీ మాధవ్ గారు రావడం జరిగింది. ఆ అభ్యర్థులను కలిసి అదేవిధంగా పెద్దలు ఈ ఓటర్స్ని కలవడం జరుగుతుంది. అలాగే 3 వార్డుల్లో కూడా సాయంకాలం వరకు క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపెయినింగ్కి మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా ఇన్ఛార్జ్ అయిన రాలింగి శ్రీదేవి గారు, అలాగే ఈ వార్డు 9 ఇన్ఛార్జ్గా మా మాలకొండయ్య గారు, వార్డు 3కి లక్ష్మీ ప్రసన్న గారు, వార్డు 16కి మా ఉత్త నవీన్ గారు నేతృత్వంలో ఈ క్యాంపెయినింగ్ సాఫీగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం చూసాము ఈ వార్డు 3లో టీడీపీ అభ్యర్థి విత్డ్రా చేసుకోవడం, కానీ మా అభ్యర్థి మీద ఎంత ప్రెషర్ వచ్చినా ప్రలోభాలకి గురి చేసినా కానీ గట్టిగా నిలబడి ఆమె క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం సహకరించకపోయినా కానీ ఈ క్యాంపెయినింగ్ లో వర్షంలో కూడా పాల్గొనడం జరిగింది.